ఫిస్టులా అని ఏమో ఉంటే లక్షణాలు ఏంటి, ఎలా తెలుస్తుంది మీకు ఫిస్టులా ఉందని చెప్పేసి. ఇట్ ఇస్ అ కనెక్షన్, అంటే మీ ఏనస్ లోపలికి, ఏనస్ బయట చుట్టూ ఉన్న ఏనస్ కిందకి కనెక్షన్ ఏర్పడుతుంది అనమాట, అదే ఫిస్టులా అంటే. సో దెల్ బి అన్ ఇంటర్నల్ ఓపెనింగ్ ఉంటుంది, ఎక్స్టర్నల్ ఓపెనింగ్ ఉంటుంది, మధ్య రెండింటిని కనెక్ట్ చేస్తే ఒక ట్రాక్ ఉంటుంది, ఇదే ఫిస్టులా. ఇన్సైడ్ కమ్యూనికేషన్ ఒకటి ఉండొచ్చు, మల్టిపుల్ ఉండొచ్చు, అవుట్ సైడ్ కమ్యూనికేషన్ సింగిల్గా ఉండొచ్చు, మల్టిపుల్గా ఉండొచ్చు. ఆ ట్రాక్ కూడా సింగిల్, షార్ట్, లాంగ్, కర్వ్డ్, స్ట్రైట్ ఎలా అయినా ఉండొచ్చు. సో మల్టిపుల్ ట్రాక్స్ ఉండొచ్చు, మల్టిపుల్ బ్లైండ్ ట్రాక్స్ కూడా ఉండొచ్చు అనమాట. ఏనస్ చుట్టూ చీము గారడం, నొప్పి రావడం, తర్వాత ఇది హీల్ అయిపోయి మరీ మరీ వాపు రావడం, మరియు అది ఓపెన్ అయిపోయి చీము రావడం, ఇది కామన్ సింప్టమ్. ఈ సింప్టమ్ రికరెంట్గా ఉంటే మీకు ఫిస్టులా ఉన్నట్టు చెప్పవచ్చు. ఏనస్ చుట్టూ మీకు చీము రావడం, చీము కారడం, చిన్నగా స్వెల్లింగ్ లాగా వచ్చి, వాపు లాగా వచ్చి, అది పగిలిపోయి చీము కారడం క్లాసిక్ సింప్టమ్ ఆఫ్ ఫిస్టులా అని నేను. అదే కాకుండా చాలామందికి అప్పుడప్పుడు రికరెంట్గా, అంటే మరీ మరీ ఇది రావడం పోవడం, రావడం పోవడం, నీరు కారడం, బ్లడ్ లాంటి ఫ్లూయిడ్ కారడం, ఇవన్నీ కామన్గా చూసే ప్రాబ్లం. సో చాలామందికి ఇది సమస్య అనేది రికరెంట్గా వస్తుంటుంది, అంటే మరీ మరీ వస్తుంటుంది అనమాట. చిన్నగా వాపులాగా రావడం, అది పగిలిపోయి చీము కానీ నీరు కానీ కారడం, అది మాని మరీ అదే చోటు మరీ రావడం. సో ఇంకొకటి ఇంపార్టెంట్ నొప్పి, నొప్పి రావడం, ఏనస్ చుట్టూ నొప్పి రావడం, అది ఆ వాపు వచ్చి పగిలిపోయి మరి చీము కారడం. దీస్ ఆర్ ద కామన్ సింప్టమ్స్ ఆఫ్ ఫిస్టులా అని నేను. చాలామంది పేషెంట్స్ ఈ సింప్టమ్ ఉన్నప్పుడు చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. ఒక 3 to 4 months కానీ, 6 months కానీ, ఐ హావ్ సీన్ పేషెంట్స్ ఫర్ 4 years, 5 years అది నెగ్లెక్ట్ చేసి తర్వాత కాంప్లికేషన్తో వచ్చే పేషెంట్స్ కూడా చాలామంది చూశాను. చాలామంది చేయడం ఏంటంటే, ఈ సింప్టమ్స్ ఉన్నప్పుడు ఉన్నవారు చాలామందికి సిగ్గు అనమాట పోయి డాక్టర్ దగ్గర కలిసి చెప్పుకోవడం. సో అది ఇగ్నోర్ చేస్తారు. సో ఎస్పెషలీ ఫీమేల్స్, ఆడవాళ్ళు ఈ సమస్య ఉందని చెప్పుకోవడం చాలా కష్టం వారికి, చాలా డిలే చేస్తారనమాట. సో సింప్టమ్స్ ఉన్నాయని చెప్పకుండా డిలే చేసి చాలా లేట్గా వస్తారు. నేను కొంతమందిని 4 years, 5 years ఆ సిస్టులని నెగ్లెక్ట్ చేసి కాంప్లికేషన్స్తో వచ్చిన పేషెంట్ చాలా వరకు చూశాను.